తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో టికెట్ త్యాగాలు చేసిన వారు, పార్టీ కోసం కుటుంబాల్ని వదిలి పనిచేసిన వారు నామినేటెడ్ పోస్టులపై గంపడాసలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. ఏ ఒక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కి సీట్లు కేటాయించలేదు. దాదాపు 1000 మందికి పైగా నేతలు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్య నేతలు కూడా టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ ఎంపీ సహా ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ సీనియర్ నేతలు నాయకులందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే పడింది. నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. కొందరు ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే కొత్త రిక్రూట్మెంట్లు త్వరలోనే ఉండబోతున్నాయని వార్తలు వస్తుండటంతో చాలామంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.